రాష్ట్రంలో నివసించే ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఒక హక్కుగా అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, దీనిని సాధించడానికి నిర్విరామ కృషి జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి స్థల పరిశీలనకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్యాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిందన్నారు. ఆ పరిస్థితిని సమూలంగా ప్రక్షాళన చేసి పూర్తిగా రూపురేఖలు మారుస్తామన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, పాము పుష్పశ్రీవాణి, మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, జిల్లా కలెక్టర్ నివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భ్రష్టు పట్టిపోయినటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థను గాడిన పెట్టడమే కాకుండా వైద్య ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేయటం మాత్రమే కాకుండా సమూలమైనటువంటి మార్పులు చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని ఒక హక్కుగా ఇవ్వాలి. ఎవరు కూడా ఏ ఒక్క పేదవాడు కూడా మరణించకూడదు, ఆ కారణంగా పేదవాడి కుటుంబం రోడ్డున పడకూడదు అన్న ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో నిధులను వెచ్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించి, మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, అన్ని ప్రాంతాలకి సంబంధించి సమానమైనటువంటి అభివృద్ధి వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు. కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కేవలం ఆసుపత్రులంటే, లేకపోతే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులన్నా, మెడికల్ కాలేజీలన్నా కేవలం నగరాలకో పట్టణాలకో పరిమితం కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ ఏర్పాటు చేయనటువంటి విధంగా దాదాపుగా 16 కొత్త మెడికల్ కాలేజీలు, రాష్ట్ర వ్యాప్తంగా 16 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు గ్రామీణ ప్రాంతాల్లో కూడా, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా, అదేవిధంగా ఇంకా మరి ముందుకు వెళ్తూ దానితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఐటీడీఏ ప్రాంతంలోనూ కూడా, అంటే గిరిజనులు నివసించేటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా దాదాపుగా ఉన్నటువంటి